సూపర్ బుక్స్ అనే యూట్యూబ్ కి మీ అందరికీ స్వాగతం అయితే మనం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మ్యాథమెటికల్కి సంబంధించి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఏంటంటే ఒక కంప్లీట్ గైడ్ ఇద్దామని చెప్పేసి మేమైతే డిసైడ్ అయ్యాం కాబట్టి మన యొక్క ఛానల్ ఏంటంటే ఈ మ్యాథమెటికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక నోట్స్ అయితే మేము కంప్లీట్గా ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఏ విధంగా ఇవ్వబోతున్నాం అంటే ఏదో ఇన్ ఆర్డర్లో కాకుండా ఏదో మా యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలని కాకుండా మీకైతే ఒక రెగ్యులర్గా ఒక ఆర్డర్ ప్రకారం కంప్లీట్గా మీకైతే నోట్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే డెఫినెట్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీగా మీరు కనుక ఫాలో అయినట్లయితే కేవలం ఎక్కువ కాదు ఫ్రెండ్స్ ఒక ట్వంటీ క్లాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఒక ట్వంటీ వీడియోస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు మ్యాథమెటికల్కి సంబంధించి చాలా 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 ఫుల్గా క్లారిటీ అనేది వచ్చే వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్ కూడా వెళ్లకుండా మన యొక్క ఛానల్లో ఫాలో అయితే మీకు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ ఇంచుమించుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మొట్టమొదటి టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అయితే ఈ నెంబర్ సిస్టంలో ఈ నెంబర్స్ అంటే సంఖ్య వ్యవస్థ అనమాట ఈ సంఖ్య వ్యవస్థలను ఏ విధంగా ఉంటే అంకిల్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం అసలు అంకిల్ అంటే మనందరూ అనుకుంటాం ఏమనుకో ఏమని అనుకుంటాం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం నెంబర్స్ అనుకుంటాం అనమాట అయితే ఇంకా మనం కాస్త తెలుసుకోవాలనుకుంటే ఈ వన్ నుంచి కాకుండా నెంబర్స్ అనేవి జీరో నుండి స్టార్ట్ అవుతాయి అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెట్రా అనమాట ఇంకా మీరు కాస్త డెప్త్కి వెళ్తే ఈ నెంబర్స్ అనేవి జీరో నుండి కాకుండా మైనస్లో కూడా అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ జీరో కంటే ముందే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయి టూ ఇలా ఎక్సెట్రా చాలా ఎంతవరకు అయితే అంతవరకు నెంబర్స్ అనమాట అంటే మైనస్లో ఉంటే జీరో ఉంటుంది ప్లస్లో ఉంటాయి అనమాట ఇంకా మీరు కాస్త డెప్త్కి వెళ్తే ఇంకా మీరు కాస్త ఇంకా కాస్త నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ జీరో వన్ టూ త్రీ అని చెప్పేసి ఇలా ఒకటి తర్వాత రెండు అనుకుంటున్నాం కదా అయితే ఒకటి తర్వాత రెండు మాత్రం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి తర్వాత వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఎన్నో నెంబర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటికి రెండుకి మధ్యలోనే మనం చూడాలి కానీ ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ఒకటికి రెండుకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్ అనమాట అయితే అది అది ఒకటికి రెండుకి మధ్యలో ఉంటుంది అన్నమాట ఎంత నెంబర్ అనేది మనకు అనవసరం అన్నమాట కాబట్టి ఈ విధంగా చాలా నెంబర్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైనా చేసినప్పుడు ఏంటంటే ఒకటికి రెండుకి మధ్యలో కూడా చాలా నెంబర్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా నెంబర్స్ అనేవి మైనస్లని స్టార్ట్ అవుతాయి నెంబర్స్లో జీరో కూడా ఒక నెంబర్ ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే ఎవరు ఏ లెక్క చేయాలన్నా చాలా వరకు అయితే వందకి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఏంటంటే ఎవరు ఏ లెక్క చేయాలన్నా సరే అంటే ఎటువంటి లెక్క చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సింది ఏంటంటే కేవలం నాలుగే నాలుగు గుర్తులు ఫ్రెండ్స్ అవి ఏంటంటే కూడికలు తీసివేతలు గుణకారాలు బాగా ఫ్రెండ్స్ ఎటువంటి మ్యాథ్స్ టీచర్ అయినా లేకపోతే ఎటువంటి వారైనా సరే ఒక లెక్క చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఈ నాలుగు ఆపరేషన్స్ పైన మాత్రమే ఏదైనా ఒక అనేది సాల్వ్ చేయగలరు అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కూడికలు అంటే దానికి సింబల్ ఏంటంటే ప్లస్ అనమాట అంటే రెండు రెండు సంఖ్యల్ని కలపడం అనేది అనమాట అదే విధంగా తీసివేతలు అనమాట దీని గుర్తు ఏంటంటే మైనస్ అంటే ఒక సంఖ్య నుండి మరొక సంఖ్యని తీసివేయడాన్ని తీసివేతలు అంటారు అనమాట నెక్స్ట్ ఏంటంటే గుణకారాలు అనమాట దీనికి ఏంటంటే క్రాస్ అనమాట దీన్ని ఇంటూ ఇంటూ సింపుల్ అంటారు అయితే దీన్ని ఏంటంటే ఒక సంఖ్యని మరొక సంఖ్యతో గుణించడాన్ని గుణకారం అంటారు నెక్స్ట్ చివరితో వచ్చేసి ఏంటంటే భాగహారాలు అయితే ఈ బా దా దాని గుర్తు వచ్చేసి మనకి డివైడెడ్ బై అంటారు డివైడెడ్ బై అంటారు అయితే ఒక సంఖ్యని మరొక సంఖ్యతో భాగించడాన్ని భాగహారం అంటారు అంటే డివిజన్స్ అనమాట సో ఈ నాలుగింటి పైన ఎటువంటి ల ఉంటుంది కాబట్టి ఈ నాలుగింటిని మనం కాస్త కంప్లీట్గా నేర్చుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా అంటే ఏది ఎక్కడ అప్లై చేయాలి ఒక ఒక కూడికి ఎక్కడ అప్లై చేయాలి ఒక గుణకారం ఎక్కడ ఎక్కడ అప్లై చేయాలి ఒక మైనస్ అనేది ఎక్కడ అప్లై చేయాలి ఒక ఇంటూ అనేది ఎక్కడ అప్లై చేయాలి మనం తెలుసుకోగలిగితే అంటే క్వశ్చన్లోనే తనే ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ క్వశ్చన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఏది బాడాలనేది మనకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇటువంటి ట్రిప్స్ అన్ని కూడా మీకు అయితే డెఫినెట్గా చెప్తున్నాను ఇదైతే స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఇక్కడతో అని చెప్పేసి అనుకుంటున్నా నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి సంబంధించి ఈ కూడికలు ఏ విధంగా చేయాలి తీసివేతలు ఏ విధంగా చేయాలి ఈ గుణకారాలు ఏ విధంగా చేయాలి భాగాహారాలు ఏ విధంగా చేయాలి అనే విషయం విషయంపైనైతే డిస్కస్ చేసుకుందాం అయితే మీరేంటంటే నేను జస్ట్ ఏంటంటే కొన్ని అంటే కూడికలు భాగహార గుణకారాలు ఏంటంటే నేను జస్ట్ కొన్ని చెప్తాను అన్నమాట ఇంచుమించుగా ఒక ఒక్కదానికి సంబంధించి ఫైవ్ 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 చెప్తాను దాన్ని బట్టి మీకు చాలా వరకు అర్థం అయిపోవచ్చు అయితే ఎవరైతే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఉన్నారంటే మ్యాథ్స్ కూడికలు తీసివేయాలని చాలామంది ఏంటంటే అందరికీ చాలా మందికి వచ్చే ఉంటాయి అయినప్పటికీ కూడా నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ మన యొక్క ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టిగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి జస్ట్ అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలన్న అటువంటి ఒక చిన్న చిన్న థియరీని ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని కనుక మీరు ఫాలో అయినట్లయితే టిప్స్ అనేది మీకు చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే రూల్ ఆఫ్ సింప్లిఫికేషన్ డిస్మల్స్ డివిజిబిలిటీ టెస్ట్ ఫ్రాక్షన్స్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇండిసెస్ ఫార్ములాస్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వీటన్నిటిపైన కూడా మనమైతే సమ్స్ అనేది చేయడం జరుగుతుంది వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ you